5th December 1664 యుకేలోని నార్త్ కోస్ట్ ఆఫ్ వేల్స్ అనే ప్రదేశం నుంచి ఒక పడవ కొంతమంది ప్రయాణికులతోటి సముద్రంలోకి వెళ్ళింది. కొంచెం దూరం వెళ్ళాక మెనాయ్ స్ట్రెయిట్ అనే ప్లేస్ వచ్చాక అక్కడ ప్రమాదవశాత్తు ఆ పడవ మునిగిపోయింది. ఆ పడవలో ఉన్న 88 ప్రయాణికులు చనిపోయారు, ఒక్కరు తప్ప. అతని పేరు హ్యూ విలియమ్స్. సరిగ్గా 121 ఇయర్స్ తర్వాత 5th December 1785లో ఇంకొక షిప్ సేమ్ ప్లేస్ నుంచి బయలుదేరింది. అది కూడా కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ సేమ్ ప్లేస్లో మునిగిపోయింది. ఈసారి షిప్లోని మొత్తం 60 మంది చనిపోయారు, ఒక్కరు తప్ప. అతని పేరు హ్యూ విలియమ్స్. ఇది జరిగిన 57 ఇయర్స్ తర్వాత 5th December 1852లో మరొక షిప్ సేమ్ ప్లేస్ నుంచి బయలుదేరింది. మళ్ళీ ఆ షిప్ కూడా సేమ్ ప్లేస్లో మునిగిపోయింది. ఈసారి షిప్లో ఉన్న 25 మంది చనిపోయారు, ఒక్కరు తప్ప. అతని పేరు హ్యూ విలియమ్స్. విచిత్రంగా ఉంది కదా, బతికిన ప్రతి ఒక్కరి పేరు హ్యూ విలియమ్స్. అలాగే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ 5th December జరిగింది. కానీ ఇది ఒక్కసారి చూడండి, ఇది జరిగిన 98 ఇయర్స్ తర్వాత 10 జులై 1940లో బ్రిటిష్ వాళ్ళకి చెందిన ఒక షిప్ సేమ్ ప్లేస్కి వచ్చింది. అప్పుడు జర్మనీకి చెందిన ఒక యుద్ధనౌక ఆ షిప్ మీద బాంబు వేసి పేల్చేసింది. ఈ ప్రమాదంలో షిప్లోని అందరు చనిపోయారు. కానీ ఈసారి ఇద్దరు చావు నుంచి బయటపడ్డారు. వాళ్ళిద్దరు పేర్లు హ్యూ విలియమ్స్. ఇవన్నీ నిజంగా జరిగిన సంఘటనలు. వీటి మీద బుక్స్ మరియు ఆర్టికల్స్ కూడా వచ్చాయి. ఇప్పటికే మీకు టాపిక్ అర్థమై ఉంటుంది, కోయిన్సిడెన్సెస్, యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలు. ఈ వీడియోలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఇలాంటి కోయిన్సిడెన్సెస్ గురించి, అలాగే మనతోటి కోయిన్సిడెన్స్ అవ్వడానికి ఎంతవరకు ఛాన్స్ ఉందో సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ టాపిక్ని నేను ఒక్క వీడియోలో కంప్లీట్ చేయలేను, సో దీనికి కంటిన్యూస్ పార్ట్ కూడా తీస్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో మిస్ కాకుండా మొత్తం చివరి వరకు చూడండి. సో ముందుగా ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను ఏమన్నా వీడియోస్ పెడితే మీకు అప్డేట్స్ వస్తాయి. ఒక చిన్న ఫేవర్, నా వీడియోస్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు కుదిరితే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మీ జీవితంలో కూడా ఏవో కోయిన్సిడెన్సెస్ మీతో జరిగే ఉంటాయి. ఉదాహరణకి, మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే వ్యక్తిని కలిసే సందర్భం రావడం, లేదంటే మీకు ఒక డ్రీమ్ ఉంటుంది కొన్ని ప్లేసెస్ చూడాలని, కానీ ఆ ప్లేసెస్కి వెళ్ళడం మీకు అసలు కుదరదు. కానీ కొన్ని ఆపర్చునిటీస్ మనల్ని ఎలాగో ఆ ప్లేసెస్ని చూచేలాగా చేస్తాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ మనతోటి చాలా జరుగుతాయి. కానీ ప్రపంచంలో జరిగే కొన్ని కోయిన్సిడెన్స్ మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. కొన్ని కోయిన్సిడెన్సెస్ మన అటెన్షన్ని అట్రాక్ట్ చేస్తాయి, ఎందుకంటే అవి వినడానికి అసంభవం లేదా అసలు జరిగే ఛాన్స్ లేదు అనే ఫీలింగ్లో ఉంటాం. అండ్ కొన్ని కోయిన్సిడెన్స్ ఎలా ఉంటాయి అంటే, ఏదో నేచర్ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు ఉంటాయి. బెర్ముడా రాజధాని హామిల్టన్లో ఎర్స్కైన్ అండ్ నావిల్ అనే ఇద్దరు కమల పిల్లలు ఉన్నారు. వాళ్ళ వయసు 17 సంవత్సరాలు. జులై 18, 1974లో ఎర్స్కైన్ తన బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ హామిల్టన్ దగ్గరలోని ఒక రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు. తనకు ఎదురుగా వస్తున్న ఒక ట్యాక్సీ తనని గుద్దడం వల్ల స్పాట్లోనే ఎర్స్కైన్ చనిపోయాడు. ఎగ్జాక్ట్గా ఇది జరిగిన 1 ఇయర్ తర్వాత నావిలే ఏ బైక్ యాక్సిడెంట్లో అయితే తన అన్న చనిపోయాడో సేమ్ బైక్ తీసుకుని సేమ్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు తన అన్నకి ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో సేమ్ ప్లేస్లో తన్ను కూడా ఒక ట్యాక్సీ గుద్ది చనిపోయాడు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, తన అన్నని ఏ ట్యాక్సీ అయితే గుద్దిందో సేమ్ ట్యాక్సీ సేమ్ డ్రైవర్ తన తమ్మును కూడా గుద్దింది. అంతేకాకుండా వాళ్ళ అన్నయ్యకి యాక్సిడెంట్ అయిన టైంలో ట్యాక్సీలో ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో సేమ్ ప్యాసింజర్స్ తమ్ముడు యాక్సిడెంట్లో కూడా ఉన్నారు. ఈ సంఘటన గురించి అప్పటి న్యూస్ పేపర్ అయిన రాయల్ గ్యాజెట్లో ట్విన్స్ ట్రాజెడీ అనే ఆర్టికల్ తోటి వచ్చింది. అలాగే 2015లో రీడర్స్ డైజెస్ట్ కూడా ఈ ఇన్సిడెంట్స్ గురించి ఒక ఆర్టికల్ని రిలీజ్ చేసింది. మనం ఇప్పటివరకు చెప్పుకున్నట్టు ఆ పడవ యాక్సిడెంట్ కానీ ఈ బైక్ యాక్సిడెంట్ కానీ ఒకటే ప్లేస్లో జరిగినట్టు కోయిన్సిడెన్సెస్ ఒకటే ప్లేస్లో జరగవు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా జరిగే ఛాన్స్ ఉంది. 1989లో ఇద్దరు ఫేమస్ మ్యాథమెటిషియన్స్ పెర్సీ డయాకోనిస్ అండ్ ఫెడ్రిక్ మాస్టెల్లర్ కోయిన్సిడెన్సెస్ మీద మెథడ్స్ ఆఫ్ స్టడింగ్ కోయిన్సిడెన్సెస్ అనే థీరీని పబ్లిష్ చేశారు. వాళ్ళు చెప్పేదాని ప్రకారం కోయిన్సిడెన్స్ అనేవి చాలా రేర్గా జరిగే సంఘటనలు. 1883లో అమెరికాలోని టెక్సస్కి చెందిన హెన్రీ జీలాండ్ తన భార్యని మోసం చేశాడు. ఆ బాధ తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. తన చెల్లి చనిపోవడానికి కారణమైన హెన్రీ జీలాండ్ని ఎలాగైనా చంపాలని తన అన్నయ్య అనుకున్నాడు. ఆ ప్లాన్లో భాగంగా ఒకరోజు తను తన గన్తో హెన్రీ జీలాండ్ని కాల్చి తను చనిపోయాడు అనుకుని తన తలలో కూడా బుల్లెట్ కాల్చుకుని సూసైడ్ చేసుకుని చనిపోయాడు. కానీ లక్కీగా హెన్రీ జీలాండ్ చనిపోలేదు, పెద్ద గాయంతోటి బయటపడ్డాడు. ఇది జరిగిన 20 సంవత్సరాల తర్వాత తన కొడుకుతో ఇంటి వెనకాలన్న ఒక పెద్ద చెట్టుని నరికివేయాలని హెన్రీ జీలాండ్ అనుకున్నాడు. కానీ దాన్ని గొడ్డలతో నరకడం కష్టమని, చిన్న చిన్న గ్రైనేడ్స్తో పేల్చేయడం మంచిదని ప్లాన్ చేసి చెట్టుకి చిన్న చిన్న హోల్స్ చేసి దాంట్లో గ్రైనేడ్స్ ఉంచి 50 అడుగుల దూరం వెళ్లి వాటిని పేల్చేశాడు. ఆ పేలుడు ఫోర్స్కి చెట్లో నుంచి ఒక బుల్లెట్ వచ్చి హెన్రీ జీలాండ్ తలలోకి వెళ్లి స్పాట్లో చనిపోయాడు. ఆ చెట్లో ఆ బుల్లెట్ ఎక్కడదంటే
20 సంవత్సరాల ముందు తన మొదటి భార్య అన్నయ్య హెన్రీ జిలాన్ని కాల్చిన తర్వాత తను కూడా కాల్చుకొని చనిపోయాడు. ఇది తెలిసిన విషయమే. కానీ అప్పుడు తన తలన నుంచి వెళ్లిన బుల్లెట్ ఆ చెట్లోకి వెళ్లి ఇరుక్కుపోయింది. సరిగ్గా 20 ఇయర్స్ తర్వాత సేమ్ గన్ నుంచి వచ్చిన బుల్లెట్టే హెన్రీ జిలాన్ ప్రాణాన్ని తీసింది. అలాగే కొన్నిసార్లు కొన్ని కోయిన్సిడెన్సెస్ సేమ్ ఒకేలాగా ఒకే ప్యాటర్న్ లో జరుగుతాయి. మేబీ సిట్యుయేషన్ డిఫరెంట్ ఉండొచ్చు, లేకుంటే ఇన్సిడెంట్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ ప్యాటర్న్ మాత్రం దీంట్లో సేమ్ ఉంటుంది. దానికి ఉదాహరణే నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని సంఘటనలు. 522 బీసీలో పోలిక్రేట్స్ అనే రాజు సామోస్ అనే రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఆ రాజు తన రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం పలు దేశాలను గెలుచుకుంటూ వచ్చాడు. అదే సమయంలో ఈజిప్టుకు చెందిన మరొక రాజు అతను పోలిక్రేట్స్ యొక్క స్నేహితుడు. తనకి ఎందుకో ఫ్యూచర్ లో పోలిక్రేట్స్ కి కీడు జరుగుతుందని భావించి పోలిక్రేట్స్ ని నీకు బాగా ఇష్టమైన ఎంతో విలువైన వస్తువు ఏదైనా ఉంటే పడేయమని చెప్పాడు. అలా చేస్తే తనకు మంచి జరుగుతుందని చెప్పాడు. తన స్నేహితుడి మాట విన్న పోలిక్రేట్స్ తనకు ఎంతో ఇష్టమైన మరియు విలువైన రాజముద్ర కలిగి ఉన్న ఒక బంగారపు ఉంగరాన్ని సముద్రం మధ్యలో పడేశాడు. సరిగ్గా 6 రోజుల తర్వాత పోలిక్రేట్స్ రాజదర్బార్లో ఉండగా ఒక చేపలు పట్టేవాడు రాజు మీద అభిమానంతో ఒక పెద్ద చేపని రాజుగారికి బహుమానమిచ్చాడు. దాన్ని వండుదామని కోసిన వారికి చేప కడుపులో ఏం దొరికిందో తెలుసా? రాజుగారి ఉంగరం. అవును, సేమ్ ఉంగరం 6 రోజుల ముందు రాజుగారు సముద్రంలో పడేశాడు. ఇదొక అన్బిలీవబుల్ కోయిన్సిడెన్స్. కానీ ఇది జరిగి 2500 సంవత్సరాల ముందు. సేమ్ ప్యాటర్న్ లో రీసెంట్ గా కూడా కొన్ని కోయిన్సిడెన్స్ జరిగాయి. నార్వేలోని వాల్డెమర్ ఆండర్సన్ అనే వ్యక్తి నార్త్ సీలో చేపలు పట్టి ఇంటికి తెచ్చాడు. వాటిని వండుదామని ఒక చేపను కోస్తే దాని కడుపులో ఒక గోల్డ్ ఇయర్ రింగ్ దొరికింది. అదెవరిదో తెలుసా? తన భార్యది. అవును, సరిగ్గా 1 వారం రోజుల ముందు తన భార్యకి గిఫ్ట్ గా ఇచ్చాడు. కానీ తన భార్య ప్రమాదవశాత్తు సముద్రంలో పోగొట్టుకుంది. కానీ తిరిగి మళ్ళీ తన ఇంటికే వచ్చింది. 1979లో ఇది కూడా నార్వేలోనే జరిగింది. 15 సంవత్సరాల రాబర్ట్ జాన్సన్ నార్వేజియన్ ఫోర్డ్ లో చేపలు పడుతున్నాడు. జాన్సన్ ఒక పెద్ద చేపను పట్టాడు. అది తమ కుటుంబం మొత్తానికి సరిపోతుందని ఇంటికి తిరిగి వచ్చి వాళ్ళ నాయనమ్మని వండమని ఇచ్చాడు. వాళ్ళ నాయనమ్మ ఆ చేప కడుపులో ఒక డైమండ్ రింగ్ ని చూసింది. దీంట్లో విచిత్రం ఏమిటంటే ఆ డైమండ్ రింగ్ ఆమెదే. దాన్ని ఆమె 10 ఇయర్స్ ముందు సముద్రంలో పోగొట్టుకుంది. సముద్రంలో కొన్ని లక్షల చేపలుంటాయి, అయినా కూడా జాన్సన్ ఒక్కటే చేప పట్టుకున్నాడు. ఆ చేపనే ఇంటికి తీసుకెళ్లాడు. ఆ చేప కడుపులోనే రింగ్ దొరికింది. అమేజింగ్ కదా. ఇలాగే అమెరికాలోని వర్జీనియాకి సంబంధించిన జాన్ క్రాస్ అనే వ్యక్తి 1980లో తన వెడ్డింగ్ రింగ్ ని పోగొట్టుకున్నాడు. కానీ 2 సంవత్సరాల తర్వాత తనకి ఎంతో ఇష్టమైన ఫేవరెట్ రెస్టారెంట్ లో తనకి ఎంతో ఇష్టమైన చేపని తెప్పించుకుని తింటుంటే దాంట్లో తన వెడ్డింగ్ రింగ్ దొరికింది. కొంతమంది నమ్మేది ఏంటంటే కోయిన్సిడెన్స్ అవడానికి ఏదో ఒక శక్తి కారణమని నమ్ముతారు. స్విస్ కు చెందిన ఫేమస్ సైకనాలజిస్ట్ కార్ల్ జంగ్ చెప్పిన థియరీ ప్రకారం కోయిన్సిడెన్సెస్ అవడానికి మెయిన్ రీజన్ సింక్రోనాసిటీ. దీని ప్రకారం మనుషులకు మధ్య లేదా వస్తువులకు మధ్య ఏదో తెలియని కనెక్షన్ ఉందని చెప్పాడు. దీన్నే థియరీ ఆఫ్ సింక్రోనాసిటీ అని అంటారు. ఇలాంటి కోయిన్సిడెన్సెస్ మన దగ్గర కూడా బాగానే జరిగాయి. దాంట్లో కొన్ని 2012లో రిలీజ్ అయిన షాహిద్ అనే హిందీ మూవీ మెయిన్ యాక్టర్ పేరు ఆర్ రాజ్ కుమార్. అలాగే 2013లో రిలీజ్ అయిన ఆర్ రాజ్ కుమార్ మెయిన్ హీరో పేరు షాహిద్. ఇప్పుడు ఆటల్లో కోయిన్సిడెన్స్ గురించి చూద్దాం. క్రికెట్ లో ఇలాంటి కోయిన్సిడెన్స్ చాలా జరిగాయి. దాంట్లో కొన్ని సచిన్, సెహ్వాగ్, రోహిత్ ఈ ముగ్గురు వన్డేస్ లో డబుల్ సెంచరీ చేశారని మనకు తెలుసు. కానీ ఈ 3 మ్యాచ్ల్లో ఇండియా 153 రన్స్ మార్జిన్ తో గెలిచింది. అలాగే పుజారా డ్రావిడ్ వాళ్ళ టెస్ట్ క్రికెట్ కెరియర్ లో 3000, 4000, 5000 రన్స్ సేమ్ మేనర్ లో చేశారు. ఆంధ్రప్రదేశ్ అవతరించిన రోజు 1 నవంబర్ 1956. ఇది ఎగ్జాక్ట్ గా 1956 ఇయర్ లో 306వ రోజు. సరిగ్గా 58 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయింది. తెలంగాణ ఫార్మేషన్ డే వచ్చేసి 2 జూన్ 2014, అంటే 2014 లోని 153వ రోజు. సరిగ్గా 306లో సగం. ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇలా కోయిన్సిడెన్సెస్ మీతో అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉందని మీరు అంటుండొచ్చు, చాలా తక్కువ లేదా అసలు జరగడానికి ఛాన్స్ లేదని. కానీ నేను చెప్తాను, మీతో కోయిన్సిడెన్స్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంది. ఆశ్చర్యంగా ఉంది కదా. ఓకే, ఇలా అనుకుందాం, మీరు ఏదన్నా పని చేసినప్పుడు మీతో కోయిన్సిడెంట్ అవ్వడానికి అసలు ఛాన్స్ లేదనుకుందాం. ఎంతగా అంటే 100లో 0.01%. దీన్ని బట్టి మీతో కోయిన్సిడెన్స్ అవ్వకపోవడానికి ఛాన్స్ 99.99%. ఒకవేళ మీరు అదే పని 1000 సార్లు చేస్తే ఇప్పుడు మీతో కోయిన్సిడెన్స్ జరగదు అనే పర్సంటేజ్ 36.8% పడిపోతుంది. అంటే 100 నుంచి 36.8 తీసేస్తే మీకు కోయిన్సిడెంట్ అవడానికి ఛాన్స్ 62.3%. అంతేకాదు, ఒకవేళ సేమ్ పని మీరు 10,000 సార్లు చేస్తే అప్పుడు మీతో కోయిన్సిడెన్స్ అవడానికి అయ్యే ఛాన్స్ 99.995%. ఈ కాలిక్యులేషన్ మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపిస్తుండొచ్చు, కానీ దీన్ని డీప్ గా ఆలోచిస్తే మీకు లాజిక్ అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 99.995% ని మీరు డైలీ చేసే పనుల్లోకి యాడ్ చేసుకోండి. ఎలాగంటే మీరు ఉండే ఆఫీస్లోనో, స్కూల్లోనో, కాలేజ్లోనో సేమ్ మీ పేరుతో ఇంకొకరు ఉండడం,
ఒకరోజు మీరు వెళ్ళే దారిలో మీ బండి టైర్ పంక్చర్ అవడం, నెక్స్ట్ డే సేమ్ ప్లేస్ లో మీ ఫ్రెండ్ బైక్ పంక్చర్ అవడం ఇలాంటివి అన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఆలోచించండి, ఇప్పుడు మీతో జరుగుతున్నవి ప్రపంచంలోని ఏదో ఒక వ్యక్తితో జరుగుతుండొచ్చు. ఇవన్నీ కో ఇన్సిడెన్సెస్. మీరే కాదు, ప్రపంచంలోని 760 కోట్ల మంది ప్రతిరోజు ఏదో పనులు చేస్తూ ఉంటారు. దాంట్లో ఏవో ఒకటి కో ఇన్సిడెన్స్ అవడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అలా జరిగిన కొన్ని కో ఇన్సిడెన్సే మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. వాటి గురించి మనం న్యూస్ లో చూడడమో ఇంటర్నెట్ లో చదవడమో చేస్తూ ఉంటాం. మీతో కూడా ఏమైనా కో ఇన్సిడెన్స్ జరిగి ఉంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. దీనికి కంటిన్యూషన్ గా ఇంకొక వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.